అందరికీ నమస్కారం. భువిలో దివి మీ ఉషా వ్లాగ్కి స్వాగతం. ఈరోజు నేను పోయిన సంవత్సరం మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతంతో మీ ముందుకు రాబోతున్నాను. ఇక డెకరేషన్ విషయానికి వస్తే, సో మేము ఏం చేసామంటే ఒక మెయిన్ గేటు అండ్ హాల్ లోపల బ్యాక్ డ్రాప్ ఒక గోడకి అలంకరణ చేసాం కదా, వాల్కి ఆ బ్యాక్ డ్రాప్ అండ్ మెయిన్ గేట్ తప్పితే మిగిలిన డెకార్ అంతా కూడా నేల మీద కానీ బయట ఇత్తడి విగ్రహాలు పెట్టిన చోట కానీ లోపల హాల్ లోపల లక్ష్మీదేవిని పెట్టిన చోట కానీ నేల మీద మొత్తం నేను నా ఫ్రెండ్స్ నా వదినలు నా మరదళ్ళు మేమే ఇష్టంగా ఎంతో ఇష్టంగా అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ రాత్రంతా బాగా అలంకరించుకున్నామండి. ఆ అలంకరణ అంతా కూడా మేము నేను నా ఫ్రెండ్స్ నా మరదళ్ళు నా వదినలు స్వయంగా చేసుకున్న అలంకరణ అండి. అదంతా ఎంతో ఇష్టంగా తన్మయత్వంతో మేము అమ్మవారిని తలుచుకుంటూ మేము స్వయంగా చేసుకున్న అలంకరణ అండి. అదంతా కూడా ఇక నాకు ఇత్తడి విగ్రహాలు ఇత్తడి పూజా సామాగ్రి వెండిలో కానీ ఇట్లాగా సేకరించడం కలెక్షన్ చాలా ఇష్టమండి. ఎన్నో ఏళ్ళగా నేను ఇత్తడి విగ్రహాలు వెండి విగ్రహాలు ఇత్తడి పూజా సామాగ్రి ఒక వ్యాపకం అన్నమాట నాకు. అవన్నీ కలెక్ట్ చేయడం సేకరించడం అవన్నీ కొనుక్కుంటూ వాటిని నేను నా పూజా మందిరంలో కానీ నా పూజా ప్రాంగణంలో కానీ నేను ప్రత్యేక పూజలు చేసే టైంలో వాటన్నిటినీ కూడా అలంకరించుకొని ఆ విగ్రహాలకు ఆ పూజా సామాగ్రికి చక్కగా గంధముతో కుంకుమతో అలంకరణ చేసి వివిధ రకాల పుష్పాలతో ఆ విగ్రహాలకు తగినట్టు అందంగా అలంకరించి ఎంతో సంతోషంగా పూజలు జరుపుకుంటూ ఉంటానండి. సో ఈ సంవత్సరం కూడా అలాగే నేను నా ఇత్తడి దేవతామూర్తులను ప్రతిమలను పూజా సామాగ్రిని ఎంతో అందంగా నాకు తృప్తినిచ్చే విధంగా బాగా అలంకరించుకొని చాలా బాగా పూజ చేసుకున్నానండి. ఈ విధంగా భగవంతుడికి నేను సేవ చేసుకోవడం నా మనసుకు ఎంతో నచ్చిన ఇష్టమైన పని అండి. ఇహ ఆ స్త్రీమూర్తులందరూ కూడా అంటే నేను ఆహ్వానించిన నా ఫ్రెండ్స్ నా బంధువులు అందరూ ఒక్కొక్కరుగా వస్తుంటే నాకు అమ్మవారే స్వయంగా ఒక్కొక్క రూపంలో నా దగ్గరకు వస్తున్నట్లు ఫీలింగ్ కలిగిందండి. ఇహ నేను ప్రతి స్త్రీని కూడా అమ్మవారి రూపంలోనే భావిస్తూ ఆప్యాయంగా హత్తుకుని ఆహ్వానించి ఆ స్త్రీమూర్తులందరూ కూడా నా బిడ్డను ఆశీర్వదిస్తుంటే ఆ రోజంతా నాకు కలిగిన ఆనందం వర్ణనాతీతమండి. మనం ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆహ్వానించిన ఆ స్త్రీమూర్తులందరూ ఒక్కొక్కరు కూడా అమ్మవారిలాగా చక్కగా సంప్రదాయమైన కట్టు బొట్టు అంటే చీరతో పువ్వులతో మన ఇంటికి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా వస్తూ ఉంటే వారందరిలోనూ కూడా అమ్మవారిని చూడడం నాకు చాలా ఇష్టమండి. ఇక నేను చెప్పాను కదండి నా ఫ్రెండ్స్ని నా బంధువుల్ని అందరినీ కూడా మహాలక్ష్మీదేవులుగా భావించి అందరినీ ఆహ్వానించానని. మన ఇంటికి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా వచ్చిన ప్రతి స్త్రీమూర్తిలోనూ కూడా మనం భగవంతుని చూడగలిగి వారిని ఎంతో గౌరవించి వారిని సంతోషపరిచి వారితో ఆహ్లాదంగా ఆనందంగా గడిపి వారికి ప్రేమ ఆప్యాయతలను పంచి మనం వారిని గౌరవిస్తే నిజంగానే మనం మనుషుల్లో ప్రతి మనిషిలోనూ కూడా మనకు భగవంతుడు కనిపిస్తాడండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా నేను ఎంతో ఉత్సాహంతో వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా జరుపుకుంటానండి. ఫ్రెండ్స్ అందరినీ బంధువుల్ని పిలిచి వాళ్ళకి వాయిన తాంబూలాడిచ్చి వారందరికీ కూడా సంప్రదాయమైన భోజనం పెట్టుకుని అలా ప్రతి స్త్రీమూర్తిలోనూ కూడా అమ్మవారిని చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటానండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుణ్ణి వివిధ రకాల పుష్పాలతో వివిధ రకాలుగా అలంకరించి మురిసిపోవడం చాలా ఇష్టమండి. సో నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను ఏ సీజన్లో దొరికే పువ్వులతో ఆ సీజన్లో భగవంతుణ్ణి ఆ సీజన్లో దొరికే పువ్వులతో అలంకరించి మురిసిపోవడం చాలా ఇష్టమండి. భగవంతుడు అంటే మన మహాలక్ష్మీదేవి అలంకరణ ప్రియురాలు అంటారు కదండి. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఇక నా అలంకరణకి హద్దులే ఉండవండి.
ఈ రోజు మీకు చూపించబోయే ఈ వ్రతం స్పెషల్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్ళైన మొట్టమొదటి సంవత్సరం మేము మా ఇంట్లో నోయించిన వరలక్ష్మి వ్రతం అండి. మనం సాధారణంగా మన ఒక పాప ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం పాప చేత నోము పట్టిస్తాం కదా, వరలక్ష్మి వ్రతం మొట్టమొదటిసారి చాలా ఘనంగా చేయిస్తాం కదా. అసలు నేను ఆలోచించుకున్నాను అన్నమాట, ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ప్రత్యేకంగా ఇంకా ప్రత్యేకంగా చెయ్యాలి, చాలా బాగా గుర్తుండిపోయేలాగా ఉండాలని ఈ వ్రతాన్ని మేమందరం ఆలోచించుకుని ఈ విధంగా జరిపించామండి. జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవ భయ హారిణి అయితే నాకు ఈసారి ఇంకా ప్రత్యేకంగా చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక ఆలోచన బాగా నచ్చిందండి. అదేంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిపి అష్టలక్ష్మీలుగా అలంకరించుకొని ఆ రోజు ప్రత్యేకంగా అష్టలక్ష్మి పాపను ఆశీర్వదిస్తూ అట్లా నోచుకోవాలని ఒక మంచి ఆలోచన కలిగిందండి నాకు. వెంటనే నా ఫ్రెండ్స్ అందరితో ఈ ఆలోచన నేను పంచుకున్నానండి. వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఉషా మనం ఇలాగ చేద్దాం, ఈ సంవత్సరం మనం ఇలాగే చేద్దాం, నిజమే చాలా బాగుంది ఈ ఆలోచన అని ఒక్కొక్కరు కూడా వెంటనే అసలు ఉత్సాహంగా ఆనందంగా వాళ్ళు కూడా చాలా సంతోషపడి ఆదిలక్ష్మి దగ్గర నుంచి ధనలక్ష్మి వరకు ఒక్కొక్కరూ ఒక్కొక్క మహాలక్ష్మీదేవిలాగా, ఒకరు ఆదిలక్ష్మిలాగా, ఒకరు ధనలక్ష్మీదేవిలాగా, ఒకరు ధాన్యలక్ష్మీదేవిలాగా, ఒకరు గజలక్ష్మీదేవిలాగా, ఒకరు సంతానలక్ష్మీదేవిలాగా, ఒకరు విజయలక్ష్మీదేవిలాగా, ఒకరు విద్యాలక్ష్మీదేవిలాగా, ఒకరు ధనలక్ష్మీదేవిలాగా ఇలా అష్టలక్ష్మిలుగా అందరం చాలా ఆనందంతో ఉత్సాహంతో అలంకరించుకొని ఆ రోజు మేము వ్రతాన్ని చాలా ఘనంగా చాలా చక్కగా జరుపుకున్నామండి. గవాహిని మోహిని చక్రని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ మారుధి లోకహితైషిణి సప్త స్వర భూషిత గాననుతే సకల సుర మానవ
जय कमलासिनी सकतिदायिनी ज्ञान विकासिनी गानमये अनुदिन मर्चित कुंकुम धूसर भूषित वासित वाद्यनुते कनक सुरेश्वरी भारती भगवी शोक विनाशिनी रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शांति समावृत हास्य मुखे नवनिधि నేను ఎన్నో సంవత్సరాలుగా అంటే ఎన్నో ఏళ్లగా నేను వరమహాలక్ష్మీదేవి మండల దీక్ష చేస్తూ వస్తున్నానండి. అంటే శ్రావణ మాసానికి ఇంకొక 10 రోజులు కలుపుకొని 40 రోజులు కూడా వరలక్ష్మీదేవి కలశాన్ని స్థాపించి 40 రోజులు కూడా షోడశోపచారాలతో అమ్మను ఉదయం సాయంత్రం కూడా పూజించి అమ్మ అనుగ్రహం తీసుకొని ఇక 40 రోజులు కూడా మా ఇల్లు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఉంచుకుంటానండి. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించుకుంటానన్నమాట. నేను అట్లా 40 రోజులు కూడా రకరకాల పువ్వులతో రకరకాల అలంకరణలతో ఆవిడ్ని బాగా అలంకరించి చూసుకొని మురిసిపోతూ తన్మయత్వంతో పూజ చేసుకుంటూ ఉంటానండి. ఇది నాకు 20 ఏళ్ల పైనుంచి ఎన్నో ఏళ్లగా అలవాటండి. అలాగే మనకు తెలిసినంత వరకు ఏ మనసుని నొప్పించకుండా ఏ మనిషిని కష్టపెట్టకుండా ఆప్యాయంగా ప్రేమగా ప్రతి మనిషిని కూడా గౌరవించగలిగితే మనం ప్రత్యక్షంగా భగవంతుడికి సేవ చేసినట్లే కదా అని నా అభిప్రాయం అండి. ఈ వ్రతం మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని మీ అందరి అభిప్రాయం కూడా నాతో పంచుకుంటారని ఆశిస్తున్నానండి.